వైసీపీ ప్లేనరీ ఎప్పుడు జరగబోతోంది? ఇప్పుడు హఠాత్తుగా ఈ చర్చ తెర మీదకి వచ్చింది. ఎందుకంటే దాదాపు ప్లేనరీ గతంలో 2017 నిర్వహించారు, తర్వాత కుదరలేదు. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ హడావిడి, తర్వాత ఆయన ఇమీడియట్గా పాదయాత్రలోకి వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి గారు. 2017 అప్పుడు నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో అతిపెద్ద ప్లేనరీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత మళ్ళీ ఆ ప్లేనరీ సమావేశం ఏర్పాటు చేయడానికి సమయం అనుకూలించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్ళిపోవడం, తర్వాత ఎన్నికలు, తర్వాత మళ్ళీ 2020 కోవిడ్ రావడం, ఇదంతా జరుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు 2021లోకి వచ్చాం. ఖచ్చితంగా ఇప్పుడు జూలై నెలలో, అది కూడా జూలై 8వ తేదీన ప్లేనరీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది, వైసీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం. ఎందుకంటే ఈ ప్లేనరీలో చాలా కీలక డెసిషన్స్ తీసుకుంటారు, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక రకంగా ఒక అతిపెద్ద పండగ వాతావరణం ఏర్పడుతుంది వైసీపీకి, వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి కూడా. అయితే ఈసారి భారీగా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది వైసీపీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. జూలై 8వ తేదీన ప్లేనరీ ఉండే అవకాశం ఉంది అనేది అయితే ప్రచారం జరుగుతోంది, వైసీపీ ప్లేనరీ. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది, జూలై 8వ తేదీన ప్లేనరీ ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఇప్పటికే కీలక నేతలతో కూడా చర్చించారు కొన్ని కీలక అంశాల గురించి అనేది. ప్లేనరీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎటువంటి తీర్మానాలు చేపట్టబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నారంటే, ఎందుకంటే ఇంకా పెద్ద సమయం లేదు, కరెక్ట్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది జూలై 8వ తేదీని కనుక నిర్వహిస్తే. అయితే ఈసారి ఎక్కడ నిర్వహిస్తారు అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. కాకపోతే వైజాగ్లో ప్లేనరీ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు అనేది కూడా మరొక సమాచారం. ఎందుకంటే ఇంకా వైజాగ్లో ప్లేనరీ ఏర్పాటు చేసేసి, అలాగే ప్లేనరీ ముందుకు కూడా ప్లేనరీ పెట్టే ముందు నామినేటెడ్ పదవులు ఎంపిక కూడా పూర్తి చేసేసి, ఇప్పటికే అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అని ప్రకటించిన నేపథ్యంలో ప్లేనరీ సమావేశం అక్కడ ఏర్పాటు చేసి ఇంకా అక్కడి నుంచి తర్వాత పరిపాలన కూడా కంటిన్యూ చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం. చూడాలి, మొత్తానికి జూలై 8న వైసీపీ ప్లేనరీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదు, రావాల్సి ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.